ఎన్నికల వేళ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు విష సర్పాలు గద్దలు వస్తున్నాయన్నారు మంత్రి గంగుల కమలాకరు. ఒక్కసారి అవకాశమని అడిగి తెలంగాణను మళ్ళీ గుడ్డిదీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. శర్మిలమ్మ లక్ష్యం ఇక్కడి సంపదను దోచుకోవడమేనని అందుకే ఇక్కడ పాదయాత్రలు చేస్తుందన్నారు. తెలంగాణ సంపదను కాపాడే రక్షకుడు సీఎం కేసీఆర్ అని ఆయన చేతులను బలోపేతం చేసి మన తెలంగాణను మనం కాపాడుకుందామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో మహిళా రీసర్స్ పర్సన్స్కి సొంత ఖర్చులతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై గత మహిళా దినోత్సవం రోజున ఆడబిడ్డలకు సోదరుడిగా చీరలను పంపిణీ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. మహిళలు లేని దినోత్సవమే లేదని ప్రతిరోజు మహిళా దినోత్సవమే అన్నారు మంత్రి. ఎత్ర నార్యంతే పూజ్యంతే రమంతే తత్ర దేవత. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం విజయవంతంలో ఆర్పీల పాత్ర కీలకమని మీ గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేక ఆమడ దూరంలో నిలిచిందన్న మంత్రి గంగుల వారి పాలనలో రోడ్లు వేసిన పాపన పోలేదన్నారు. తలాపున మానేరు జలాశయం ఉన్నా తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్ల వద్ద యుద్ధాలు చేసిన రోజులు గుర్తున్నాయన్నారు. అంతేకాకుండా కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. కానీ స్వయం పాలనలో ఈ కష్టాలన్నింటికి సీఎం కేసీఆర్ చెక్ పెట్టారని, నగరంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరమైన రోడ్లను నిర్మించామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రతినిత్యం నీటి సరఫరా చేసి తాగునీటి సమస్యకు చెక్ పెట్టామన్నారు. నాడు కరెంటు ఉంటే వార్తని, ఇప్పుడు కరెంటు పోతే వార్తన్న చందంగా మారిందన్నారు. గత సమైక్య పాలకులు తెలంగాణకు రిక్తహస్తాలు చూపించి ఇక్కడి నీరు నిధులు బొగ్గును దోచి ఆంధ్ర ప్రాంతానికి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారాయి, సీఎంలు పీఎంలు మారారు, కానీ ఇక్కడ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే మనసు వారికి రాలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం 1 కోటి రూపాయలు కావాలని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే వెకిలి నవ్వులు నవ్వారే తప్ప రూపాయి బిళ్ళ ఇచ్చిన పాపన పోలేదన్నారు. 50 సంవత్సరాల సమైక్య పాలనలో కరీంనగర్ ఎలా ఉంది, 8 సంవత్సరాల స్వయం పాలనలో కరీంనగర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఇక స్వయం పాలనలో కరీంనగర్ రూపురేఖలు మార్చి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని, ఇప్పుడు కరీంనగర్ కళోత్సవాలు, గ్రామోత్సవాలు, చిత్రోత్సవాలకు వేదికగా మారిందన్నారు. మొన్ననే మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము. మనం ఆ రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆడబిడ్డలకు మనము కట్నం పెట్టడం అనేది తెలంగాణలో సాంప్రదాయం. అందుకే ఆ రోజు కట్నం పెడదాం అనుకున్నాము. కానీ ఒక్కటి మాత్రం నాకు ఇప్పటికీ అనుమానం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మరి మా ఆడబిడ్డలకు అంతర్జాతీయ ఒకటే రోజు మహిళా దినోత్సవమా? మహిళలు లేని దినోత్సవం అనేది ఉంటుంది ఎక్కడన్నా? మహిళలు లేని దినం అనేది జరుగుతుందా ఈ సృష్టిలో? మరి మహిళలకు ఒకటే రోజు దినోత్సవం ఏంది? నేనంటానా, మహిళలు లేని దినమే ఉండదు, మహిళలు లేనిది సృష్టి లేదు. కాబట్టి మీకు ఆ రోజే గౌరవించడం కాదు, ప్రతిరోజు గౌరవించబడాలి. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారని చెప్పి చాలామంది అన్నారు. కాబట్టి మిమ్మల్ని గౌరవించడం మా బాధ్యత. ఎందుకంటే ఇంటికి ఆ మహిళనే లక్ష్మిగా భావిస్తాం. కాబట్టి మీ ఆడబిడ్డలకు మా దగ్గర శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సోదరి మనలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఈరోజు నేను ఇచ్చేది కానుక ఒక సారే అంటాం మనం, ఇది చీరే అంటాం కానీ సారే అంటాం. ఒక ఆడబిడ్డ ఏం కోరుకుంటుంది అంటే, ఒక చెల్లె ఏం కోరుకుంటుంది అంటే, నాకు లక్షలు కోట్లు వద్దు అన్నా, నేను నీ ఇంటికి రాఖీ పౌర్ణమి రోజు వచ్చి ఒక రాఖీ కడతానా, నాకు సమయం ఇయ్యి అంటది. ఏంది తల్లి, నువ్వు రాఖీ కడితే నా జేబులో ఏమున్నాయి నేను నీకు ఇవ్వాలి? నా జేబులో పైసలు కూడా లేవు కదా, నేను నిరుపేదను కదా, నేను ఏమి ఇవ్వాలంటే? ఆ ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకొని, నాకు సారాదు, చీరాదు, రూపాయద్దు, నీకు నేను రాఖీ కడితేనే నాకు తృప్తి, నా జీవనం తృప్తి అవుతుంది, కాబట్టి నీ ఇంటికి వచ్చి రాఖీ కడతానని తృప్తి పడుతుంది ఆ తల్లి. అంటే ఇక్కడ డబ్బుల కోసం చూడదు,
ఇక్కడ ప్రేమ అనురాగాలతో జరుగుతుంటుంది. అంటే అన్నదమ్ముల మధ్యన ప్రేమ అనురాగాలు ఉంటే తప్ప కానీ ఐశ్వర్యాలకు కులబద్ధం కాదు. అది తెలంగాణ సంస్కృతి. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దసరా పండుగ రోజు మా ఆడబిడ్డకు చీర ఎందుకు పంపుతారంటే ఆ చీర లక్షల కోట్ల విలువ భూమి కాదు, కానీ నీ ఆడబిడ్డకి ఇచ్చే గౌరవంగా భావించింది కాబట్టి అందుకే ఈరోజు ఇచ్చే మా కానుక ఆడబిడ్డ కానుకగానే స్వీకరించుకోర్రి, అది ఒక అన్న ఇచ్చిన కానుకగా స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు. సో మీ అందరి కూడా ఏం చేస్తుంది ఆడబిడ్డ? దివనార్తనలు ఇస్తుంది. దివనార్తనలు కోరుకుంటాం మేము, అంతకనే ఎక్కువ కోరుకోం. అందుకే మేము ఆడబిడ్డల దివనార్తలు అందరూ కూడా మా ప్రభుత్వం మా కేసీఆర్ మా మీద మీరు ఉండాలని చల్ల చూపుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు. ఈరోజు 221 మంది మా ఆర్పీలు, మా ఆడబిడ్డలు. సుమారు 169 మంది ఆర్పీలు, సుమారు 52 మంది మా విఓస్ ఉన్నారు. చాలా సందర్భాలు చెప్పారు, నిజంగానే మీకు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇచ్చే జీతం హనోర్యం 200 రూపాయలు. ఈ 200 రూపాయలతోటి కంటివెలుగు చేయగలుగుతామా తల్లి? ఏ కార్యక్రమం అన్నా కనబడేది మన ఆర్పీలే, ఏ కార్యక్రమం అన్నా గ్రామాలకు కనబడేది విఓసే. అది ఏ కార్యక్రమం కానీ చేసేది మీరే, చేసేది మీరే. నాలుగు గోడల మధ్యను అధికారులు సబ్మిట్ చేస్తారు కావచ్చు, కానీ వాళ్ళు ఇచ్చేది మీ రిపోర్ట్ మీదే కాబట్టి మొన్న కంటి వెలుగు సక్సెస్ కారకులు మీరు. అద్భుతంగా తెలంగాణ ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే మీరు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ గౌరవం పెంచాలని, మీ గౌరవం అర్థం పెంచాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మీకు 4000 రూపాయలు ఇచ్చి గౌరవించుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం నుంచి చాలా గొప్పది. ఈరోజు వడ్డీ లేని రుణం ఎప్పుడొస్తుందో, అందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు అద్భుతంగా వడ్డీ లేని రుణం కూడా వచ్చింది. అంటే మీ గౌరవాన్ని పెంచింది ఈ తెలంగాణ ప్రభుత్వం. కరీంనగర్ నగరపాలక సంస్థ చాలా కార్యక్రమాలు దిగ్విజయవంతంగా చేస్తూ ఉన్నది. ప్రతి కార్యక్రమం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు ఒక ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా మరి పనిచేస్తూ ప్రతి కార్యక్రమం సక్సెస్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి మీ యొక్క కృషిని కూడా, మీ యొక్క శ్రమ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించడం జరిగింది. తప్పకుండా కూడా మీకు త్వరలోనే మంచి శుభవార్తలు కూడా ఉండబోతాయని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క వ్యక్తిని కానీ ఏ ఒక్క వర్గాన్ని కానీ దూరంగా ఉంచే వ్యక్తి కాదు కారు వారు. కాబట్టి వారికి ప్రతి ఒక్కరి కడుపు నొప్పి తెలుసు, ప్రతి ఒక్కరి బాధ తెలుసు, దానికి నివారించే మందు కూడా వారికి తెలుసు. కాబట్టి తప్పకుండా కూడా మీకు మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, మా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్పి సోదరి మళ్ళీ చాలా గొప్పగా మేము గత 3 సంవత్సరాల 4 నెలల కాలంలో మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా వారిని దృష్టిలో ఉంచుకొని వారికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అధికారికంగా అధికారులతో మేము సమన్వయం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఏమైనా చిన్న చిన్న కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఆ సమస్యలు పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నం మంత్రిగారి ఆశీర్వాదంతో చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆర్పీ సోదరి మనందరినీ ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకునే బాధ్యత మా పాలకవర్గం మీద ఉంటుంది. తప్పకుండా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటూ, ఇది ఎన్నికల సంవత్సరం అని ఇన్నాళ్ళు నిద్రపోయిన గద్దలు, విష సర్పాలు మళ్ళీ ఒక అవకాశం అంటూ వస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 70 సంవత్సరాల సమీక్ష పాలనలో ఇక్కడి సంపదను దోచుకొని గుడ్డిదీపం చేశారని, ఇప్పుడు మరోసారి నమ్మితే, వారి మాయమాటలు నమ్మితే తెలంగాణ సంపదను దోచుకొని గుడ్డిదీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. షర్మిలకు తెలంగాణలో ఏం పని, ఆమె ఇక్కడ పాదయాత్ర ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియని షర్మిలకు ఇక్కడి సంపదను కొల్లగొట్టి దోచుకోవడమే లక్ష్యమన్నారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎన్నికలు రాగానే మళ్ళీ వస్తాను పండుకున్న వాళ్ళందా మళ్ళీ ఇప్పుడు వస్తాను కొత్తగా. మేము అభివృద్ధి చేస్తాం, చాలు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఎవరత్తుండ్రు? కాంగ్రెస్ పార్టీలు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు. ఇక గామి ఉన్నది నడుచుకుంటూ వస్తాం, ఎటు పోతుందో ఎటు తెలుతుందో అతనే ఉన్నది. షర్మిలకు ఎటు పోతుందో తెలియదు, ఎటు పోతుందో ఇక్కడ ఆమెకు ఏ బాటలో తెలియదు, నడతనే ఉన్నది, ఎటు పోతుందో తెలియదు, ఎందుకు నడుతుందో తెలియదు. ఆంధ్ర ఆమె నువ్వు తెలియదు కదా అమ్మ. ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కొత్తగా మాకు అధికారం ఇవ్వంటారు. మిమ్మల్ని చూలేదా? 50 సంవత్సరాలు మీరేగా పరిపాలించారు, తెలంగాణ మొత్తం దోసుకున్నది మీరే కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బీజేపీ పార్టీ కదా, 70 సంవత్సరాలు తెలంగాణ మొత్తము గుడ్డిదీపా చేసిరు కదా. మళ్ళీ వచ్చి ఇప్పుడు మీరు ఓట్లు అడుగుతుర్రు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తే మళ్ళీ ఏమైతే గదే గుడ్డి దీపం అవుతుంది, మా పోరాటంలో భవిష్యత్తు అంధకారం అవుతుంది.
కాబట్టి మళ్ళీ ఎన్నికల్లోకి వస్తుర్రు. మన తాతలు కష్టపడ్డారు, తండ్రులు కష్టపడ్డారు, మనం కష్టపడ్డాం, మన బిడ్డలు కష్టపడకూడదు. మన బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అంటే కేసీఆర్ ప్రభుత్వం కొనసాగాలి. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగకపోతే మళ్ళీ 40 సంవత్సరాలు ఇట్లా అరగూసపడ్డాము, మళ్ళీ గట్లే అరగూసపడతాము. ఎట్లా అరగూసపడతాం? కేసీఆర్కి ఏం ప్రయోజనం ఉంటాయి? కేసీఆర్కి ఏముంటుంది? నా తెలంగాణ డెవలప్ కావాలని, తెలంగాణ బిడ్డలు డెవలప్ కావాలి. వేరే పార్టీలకు ఏముంటుంది? తెలంగాణకు ఏం సంబంధం? వాళ్ళ రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉంటుంది. బీజేపీ ప్రభుత్వము ఢిల్లీలో ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు ఎక్కడ సిగ్నల్ ఇస్తే వీళ్ళు ఇక్కడ ఆడుకోవాలి. మనం ఎట్లా ఛానల్ చేంజ్ చేస్తే, టీవీ చేంజ్ చేస్తే, అట్లా వాళ్ళు అక్కడ ఏం చేయమంటే అట్లా చేంజ్ చేస్తారు. ఏమని ఇస్తారు వాళ్ళు? ఎందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పలకొట్టు, నీకు ఇదికి రాజమండ్రి రావాలంటే ఏం చేస్తాడు? ఈయన పోయి అక్కడ పోయి పలకొడతాడు. మళ్ళీ గదే ఎండిపోయిన బోర్లు, మళ్ళీ మానేయడం ఎండిపోవాలి, మళ్ళీ గదే గుడ్డి దీపం. ఏందే ఎన్టీపీసీలో బాగా బొగ్గు మొత్తం కరెంటు వాడుకుని 24 గంటల కరెంట్ తీసుకుంటారు కదా. ఈ బొగ్గును ఆంధ్రాకి పంపు అంటే బొగ్గు పోయింది అనుకో, మళ్ళీ గదే రోజుకు 9 గంటల కోతలు మన కనబడుతుంది. హైదరాబాద్ సంపద మీకేనా? తీసుకుపోయి రాజమండ్రి పంపు అంటే హైదరాబాద్ సంపద పోయింది అనుకో, గల్ల మళ్ళీ నిధులు లేక ఇబ్బంది పడుతుంది. ఈ ప్రమాదం ఉన్నది కాబట్టి మన అందరంగా తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకోవాలి. కేసీఆర్కి వేరే అవసరం లేదు ప్రయోజనాలు, కేసీఆర్కి ఒకటి తెలంగాణ ప్రయోజనం. కానీ వేరే పార్టీ వాళ్ళకు మాత్రము దేశం మొత్తం ప్రజల కోసం పోరాటం చేస్తారు, ఈ సంపద కొల్లగొడతారు, మళ్ళా సంపద గల తెలంగాణను మళ్ళా దోచుకునే ప్రయత్నం చేస్తారు. దానికి ఉదాహరణ షర్మిల. వాళ్ళ అన్న అక్కడ ఉన్నాడు, వాళ్ళ నాన్న అక్కడ పరిపాలన చేసిండు, ఆమె ఇక్కడ అధికారంగా ఉన్నట్టే. ఎందుకమ్మని దేవురు తెలంగాణ ఒక పేరని తెలుసా నీకు? తెలంగాణ పండుగ తెలుసా? బతుకమ్మ ఆడుకున్నావు ఎక్కడన్నా? తెలుసా అమ్మ సంస్కారం? ఏమి లేదు. సంపద పెరిగింది, దోచుకొని పోవాలి. మరి మా బిడ్డల పరిస్థితి నువ్వు సంపద పట్టుకుంటావు, 70 ఏళ్ళు దోచుకున్నావు కదా, మరి మా బిడ్డల పరిస్థితి ఏంది? నువ్వే దోచుకపోతే డబ్బులు వస్తుంది. కాబట్టి సోదరి మిల్లారా, ఆడబిడ్డలారా, ఒక్క తప్పు చేస్తే 50 సంవత్సరాలు బాధపడ్డాము, మళ్ళీ తప్పు చేస్తే మన బిడ్డల భవిష్యత్తు అంధకారమవుతుంది. మన బిడ్డల భవిష్యత్తు మనం 1000 ఏళ్ళు బతకం, 100 ఏళ్ళు బతకం, కానీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది.